థాయ్ వెజ్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. థాయ్ వెజ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, మష్రూమ్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన బీన్స్ 1/2 కప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ అండి, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి. సో ఇవి లైట్గా వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు అండి. ఓకే. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, బీన్స్, ఓకే, అలాగే మష్రూమ్ అండి. మనకు కావాల్సితే బ్రోకోలి కానీ గోబీ కానీ ఇలాంటి అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్. సో దీనికి మెయిన్గా ఏంటంటే మనకు కొబ్బరి పాలు అనేది కావాలండి. సో మనకి ఫ్లేవర్ అంతా మెయిన్ కొబ్బరి పాలు. సో థాయ్ డిష్లలో ఎక్కువగా మనం కొబ్బరి వాడుతూ ఉంటారు అలా. ఇలాంటి సూప్లు అవి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బయట నుంచి కొబ్బరి పాలు కొంటే బెటర్ ఏమో కదా రాజు గారు, ఆ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంట్లో మన అంటే మన అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ ఉంటే చెప్పి ఫ్రెష్ది అయితే బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ ఇస్తారా. కొంచెం మనం ఇంట్లో చేసుకునే కోకోనట్ మిల్క్ ఆ బయట దానికి కూడా కొంచెం ఆ లైట్ డిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇంకా ఫ్రెష్గా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఏదైనా కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు మనం తీసేసుకున్నా, ఒక కొబ్బరికాయ తెచ్చుకున్న ఓన్లీ పాల కోసం మనం కొట్టేసి తీసుకున్నా బాగుంటుంది. సో ఇది కొంచెం మరుగుతున్నప్పుడే ఇంట్లో కొబ్బరి పాలు. ఓకే. సో ఇది కాస్త మనకు మరగాలండి. సో ఒక మరుగు వస్తే అప్పుడు మనం దీన్ని సీజనింగ్ అది చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో వెయిట్ చేద్దాం. ఓకే ఓకే అండి. సో ఇది మరుగుతుంది కదా, దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా లెమన్ గ్రాస్ అండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మన కాఫీ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం మరిగితే మనకు ఆ వెజిటేబుల్స్ కూడా ఈ ఆ పాలలో బాగా ఉడికించేసి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కమ్మట్ స్మెల్ వస్తుంది. తీసేసుకుందాం అండి. సో లాస్ట్లో కొంచెం నిమ్మరసం కింద వేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది ఎందుకంటే లెమన్ గ్రాస్ కూడా వేసాం కదా, బట్ ఈ టేస్ట్ బాగుంటుందండి నిమ్మరసం యాడ్ చేస్తే. పైనుంచి కొంచెం కొత్తిమీర అండి. ఓకే. సూప్ రెడీ. సో కొంచెం కారింగ్ చేసుకున్నాం. సో క్యారెట్తో చేస్తున్నానండి. సో సైజుని బట్టి మనకు ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ ఒక రోలో ఓపెన్ చేసి ఇలా వదిలేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో అండి. సో నైఫ్ చాలా షార్ప్గా ఉండాలండి. ఓకే. కొంచెం కంట్రోల్లో కూడా పెట్టుకోవాలి ఎందుకంటే పెటల్ తెగకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి.
సో ఇక్కడ నుంచి కొంచెం పెటల్ షేప్ అనేది మారుస్తున్నాం. ఓకే, సో మధ్యలో కొంచెం ఇలా బడ్లా వదిలేస్తున్నాం. ఓకే, బాగుంది కాంబినేషన్ ఆరెంజ్ అండ్ వైట్. థాయ్ వెజ్ సూప్ రెడీ. విడివిడిగా థాయ్ వెజ్ సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. థాయ్ వెజ్ సూప్ తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, లెమన్ గ్రాస్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే థాయ్ వెజ్ సూప్ రెడీ.